ఆమె రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోయారు ఉన్నట్టుండి ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జీఓ ఇచ్చింది ఏపీ సర్కార్ ఈ చర్య ఐఏఎస్ వర్గాల్లో కలకలు రేపితే జీవో జారీ వెనక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం ఇంతకీ ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరు లెట్స్ వాచ్ ప్రీతి సుడాన్ సీనియర్ ఐఏఎస్ ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పని చేశారు రెండు వేల పదమూడులో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోయారు కేంద్ర ఆరోగ్య శాఖలో కీలక హోదాలో విధులు నిర్వహించి ఇటీవలే రిటైర్ అయ్యారు కూడా కాకపోతే రెండు వేల ఐదు రెండు వేల ఆరులో వ్యక్తిగత సెలవులను దుర్వినియోగం చేశారన్న అభియోగం ఆధారంగా ప్రీతి సుడాన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తాజాగా ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది దాంతో ఒక్కసారిగా ఆమె చర్చల్లోకి వచ్చారు స్టడీ టూర్ పేరుతో కుటుంబంతో గడిపేందుకు ఆమె అమెరికా వెళ్లినట్టు నిర్ధారణ అయ్యిందని దీనిపై వివరణ ఇవ్వాలని జీవోలో ఆదేశించింది ప్రభుత్వం ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వివరణ అడిగితే తప్పేముందని కొందరు చెబుతున్నా ఎప్పుడో పదిహేను పదహారేళ్ల క్రితం నాటి అంశాన్ని సడన్గా ఎందుకు తెరపైకి తెచ్చారనేదే ఆసక్తిగా మారింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని ప్రచారం జరుగుతోంది ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్ కారణంగానే ఈ జీవో జారీ అయ్యిందని అధికార వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ గతేడాది నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు ఆ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మగడ్డ రాసిన లేఖల్లో ప్రీతి సుడాన్ పేరు ప్రస్తావనకు వచ్చిందట కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న ప్రీతి సుడాన్తో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేసినట్టు నిమ్మగడ్డ రాసిన లేఖల్లో ఉందట అయితే అదే సమయంలో రాష్ట్ర సర్కార్ ప్రీతి సుడాన్ను అప్రోచ్ అయ్యిందట ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎస్సీసీ చర్యలు తీసుకోవాలని లెటర్ జారీ చేయాలని కోరిందట సర్కార్ దానికి ప్రీతి సుడాన్ నిరాకరించి ఆ అంశాన్ని పెండింగ్ లో పెట్టారట ఆ పరిణామాల ఫలితమే ప్రీతి సుడాన్ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ జీవో జారీ అయ్యిందని ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే అధికార వర్గాల్లో మరో ప్రచారం కూడా మొదలయ్యింది ప్రభుత్వానికి సహకరించని అధికారులు రిటైర్ అయినా ఇబ్బందులు తప్పవనే సంకేతాలను పంపేందుకే ప్రీతి సుడాన్ జీవో వచ్చిందని చర్చ జరుగుతోంది కేంద్ర సర్వీసులకు వెళ్లినా వదిలేది లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇదంతా రొటీన్ ప్రాసెస్ లో జరిగిన వ్యవహారంగానే కొట్టి పైగా జీవో వెనుక ఎలాంటి మాయా మర్మం లేదని చెబుతున్నాయి కానీ ఐఏఎస్ సర్కిళ్లలో మాత్రం ప్రీతి సుడాన్ జీవో పెద్ద డిబేటబుల్ సబ్జెక్టే అయ్యింది